లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, అది కాదు ధర్మం. మనం ఎంతగా దాన్ని అనుష్ఠించగలం, మనం ఎంతగా చెయ్యగలం, అదే ధర్మం. అందుకే మహానుభావులైనటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఆ ధర్మాన్ని పట్టుకోవడం ప్రధానంగా నడిచేయి తప్ప కేవలముగా ధర్మాన్ని తెలుసుకోవడం ఒక్కటే కర్తవ్యంగా, చాలా విషయాలు తెలుసుకుంటూ ఉండడం, చాలా పుస్తకాలు చదువుకుంటూ ఉండడం అనేటటువంటి దాన్ని ప్రధానంగా స్వీకరించలేదు. ఇక్కడ మళ్ళీ ధర్మము అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ఏది ధర్మము అని ప్రశ్న వచ్చిందనుకోండి, నేను చెప్పినది ధర్మం కాదు, మీరు చెప్పినది ధర్మం కాదు, వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. వేదం ఏం చెప్పిందో దాన్ని స్మృతి చెప్తుంది కాబట్టి, స్మృతి శృతిని అనుసరిస్తుంది కాబట్టి ధర్మం. శృతిని స్మృతిని పురాణం చెప్తుంది కాబట్టి పురాణం ఏం చెప్పిందో అది ధర్మం. ఎందుకు పురాణ ప్రవచనం వింటారు అంటే, ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు వింటే ఏమిటి ఫలితం అంటే, అది విన్నప్పుడు ఓహో వాళ్ళు ఇలా ప్రవర్తించకపోవడం వల్ల ఫలానా వాళ్ళు దెబ్బతిన్నారు, ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు శాశ్వతులయ్యారు లోకంలో, తప్ప ధర్మమును విడిచిపెట్టేసిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. అందుకే ఆ ధర్మము ఎన్ని రకాలుగా మారుతుంటుందో, మీకు మిగిలినటువంటి విశ్వాసములకు సనాతన ధర్మమునకు ఉండేటటువంటి చాలా పెద్ద తేడా ఎక్కడొస్తుందంటే, ఆ ధర్మము మిమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉండు అని చెప్పదు. ధర్మము మీ స్థితిని అనుసరించి మీకు ధార్మిక ప్రయోజనములు సాధించడానికి వీలుగా ధర్మము మారుతూ ఉంటుంది. ఒకనాడు ఉన్నది సామాన్య ధర్మం, ఇంకొకనాడు ఆపద్ధర్మము అని ఉంటుంది. నేను ఉన్న ఊళ్ళో ఉన్నాను, అప్పుడు నేను శౌచాన్ని పాటించడం, వేళపట్టున స్నానం చేయడం, చక్కగా సంధ్యావందనం చేసుకోవడం, ఇవి నా ధర్మాలు. నేను ఒకనాడు ప్రయాణంలో ఉన్నాను, నిజానికి అప్పుడు కూడా అలా ప్రయాణం చెయ్యమని కూడా శాస్త్రం చెప్పదు, ప్రయాణాన్ని సాయంకాలానికి ఆపు చేయవలసిందే, ఆపు చేసి నువ్వు సంధ్యావందనం చేసి మళ్ళీ ప్రయాణం చెయ్యాలి తప్ప సంధ్యావందనం మానేసి నేను ప్రయాణం చేస్తాను అన్నారనుకోండి, అంతకన్నా ఘోరాతి ఘోరమైన నేరం ఇంకోట్లేదు. యజ్ఞోపవీతం ఉన్నవాడు దీక్షితుడై నేను సంధ్యావందనం మానేసేసి రైల్లో వెళ్ళిపోతానండి అన్నాడు అనుకోండి, అలా వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా నేను యథార్థం చెప్పవలసి వస్తే, ఇది అయ్యప్ప స్వామి దేవాలయం కాబట్టి నేను చెప్తున్నాను, ఇరుముడి కట్టుకున్నవాడు సాయంకాలం సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేయడానికి వీల్లేదు, ఆపేయవలసిందే. నువ్వు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళు దీపో రైలు, దీపోయి అక్కడ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ రైలు ఎక్కాలి, మళ్ళీ తెల్లవారేటప్పటికి దిగి మళ్ళీ సంధ్యావందనం చేసుకోవాలి. నేను కొంతమంది మహాపురుషుల్ని నా కుమార్తె వివాహానికి ఆహ్వానించాను, వాళ్ళు వివాహానికి రావడం కోసమని అంచెలంచెల మీద వచ్చారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫోన్లు బట్టి వాళ్ళకి వాహనాలు ఏర్పాటు చేయడం కూడా అయింది. వాళ్ళు సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే వాటికి దిగిపోయారు, ప్రయాణం ఆప్ చేసేసి వాళ్ళకి తెలిసిన గృహానికి వెళ్ళి సంధ్యావందనం చేసుకున్నారు. అందుకే దేవాలయాల్లో పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి. దేనికి అంటే, ఒకవేళ ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేకపోతే కోనేటికి వెళ్ళి స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుని బయటకు వచ్చి పెడతాడు. నువ్వు ఎన్ని విన్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరికి కావాలి, నీకు సంధ్యావందనం చెయ్యవు, ఇంకెందుకు, ఎక్కడికి వెళ్ళి ఎవరికి కావాలి, ఎన్ని విని ఎవరికి కావాలి, ఎన్ని పుస్తకాలు మీ ఇంట్లో ఉంటే ఎవరికి కావాలి, ఎవరికి పిల్లలు అయితే మాకు కావాలి, నువ్వేమైనా చేస్తావా, నీకోసమే ఇవన్నీ ఏర్పాటు చేసింది వ్యవస్థ, అలా నువ్వేమైనా చేయగలవా, సంధ్యావందన భ్రష్టుడవు కాకుండా నిలబడగలవా ధర్మానికి. అలా నిలబడగలిగితే ధర్మం. అయితే ఏమండి, ఇంట్లో ఉన్నాను, సామాన్య ధర్మం పాటించాను, ఒకరోజు అసలు ఏమీ కుదరలేదు నాకు, అప్పుడు కనీసం విభూతి జల్లుకుని సంధ్యావందనం చేయాలి, మానేయడం మాత్రం చేయకూడదు. విభూతి జల్లుకుని సంధ్యావందనం చేయాలి తప్ప, నేను మీకు సత్సంగంలో చెప్పా, పంచభూత స్నానమున ఐదు భూతములతోటి స్నానం చేస్తారు, ఒకనాడు విభూతితో స్నానం చేస్తారు తప్పకపోతే, ఒకనాడు గోధూళి వేళ సాయంకాలం పెడుతుంటే గోవు డెక్కల నుంచి పైకి రేగిన ధూళి నిలబడితే స్నానం చేసినట్టే వాయు స్నానం. సంవత్సరానికి ఒక్కసారైనా వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం కింద తడవాలి, దివ్య స్నానం. కాబట్టి ఐదు రకాలుగా స్నానం చేస్తారు, ఎప్పుడు ఎలా అవసరమో దాన్ని బట్టి ఆ స్నానం అలా చేసి సంధ్యావందనం చెయ్యాలి. కానీ అసలంటూ మానేస్తే, నువ్వేదో ఒక పని చెప్పి అందుకని మానేశానండి అన్నావు అనుకో, దీనికోసం అది ఎందుకు మానేయలేకపోయావు,
అంటే అబ్బాయి అది ఎలా కుదురుతుంది అన్ననాడు. నీకు ఇది ప్రధానమన్న భావన లేదు కాబట్టి దీని కొరకు నువ్వు వదిలిపెట్టేస్తావు. ఇందులో ఇలా చెప్పడం కాదు, అలా నేను కూడా నిలబడగలిగితే ఎప్పటికైనా నేను ధన్యుణ్ణి, ధర్మాన్ని పూర్తిగా పట్టుకున్నవాడి. అందుకే ధర్మము పట్టుకున్నదేదో అది ధర్మము, ఏది పట్టుకొనబడలేదో అది ధర్మమే కాదు. నాకు కేవలం తెలిసండి అన్నది ధర్మం, అది రక్షణ చెయ్యదు. పైగా ఇంకొక మాట ఏమిటో తెలుసా అండి, అదై ధర్మమును అవమానించడమే. బాగా తెలుసుకుని దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుని అది ఎందుకు చెయ్యాలో తెలుసుకుని చేసి తీరాలని తెలుసుకుని చెయ్యకుండా ఉండడం ధర్మాన్ని అవమానించడం. కాకపోతే ఇంకేమవుతుంది, అప్పుడు నీకు ఎందుకు రక్షణ కలుగుతుంది? భీష్ముడు పరిపాలన చేస్తే ఆ రాజ్యము విలిగింది అన్న మాటని నన్నయ్య గారు ఎందుకు మీ మాటలు చెప్పాలి అంటే, భీష్ముడు ధర్మమును అలా పట్టుకుని ఉన్నవాడు, ఆయన సత్యధర్మములను అలా పట్టుకున్నాడు కాబట్టి భీష్ముడు రాజప్రతినిధిగా ఉండగా ధర్మ వ్యతిరేకంగా ఇంకొకడు ఉండలేడు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే అలాగా కుదురుతుందా? యుద్ధ భూమి ఎందు సాయంకాలం అయ్యేటప్పటికి కిందకి దిగి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనానికి సమయం లేకపోతే నీతిగా భావించి యుద్ధ భూమిలో ఉన్న మట్టి తీసి అర్ఘ్యంగా ఇచ్చాడు సంధ్యావందనంగా, తప్ప సంధ్యావందనం వదిలిపెట్టలేదు ఆయన. అటువంటి ధర్మాత్ముడు, అంతగా వేదాన్ని పట్టుకున్నవాడు, అంతటి సత్య నిరతి కలిగినటువంటి వాడు, దానికి అడ్డొస్తే పెళ్లినే వదిలిపెట్టేశాడు, రాజభోగాన్నే వదిలిపెట్టేశాడు, సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు. అటువంటి ధర్మాత్ముడు పరిపాలకుడై ఉండగా రాజ్యం ఎందుకు వర్ధిల్లదు? చెప్పడానికి అసలు నీకు యోగ్యతే లేకపోతే, ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ చెప్తుంటారు, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటెన్ ఆఫ్ జస్టిస్ అని. అసలు తన చేతులకే మచిలి ఉన్నవాడు ఆ చేతులతో పాలన ఎలా ముట్టుకుంటాడు? తన చేతులకే బురదంటుకున్నవాడు పవిత్రమైన న్యాయాన్ని ఏం మాట్లాడతాడు, పవిత్రమైన ధర్మం గురించి ఏం ప్రసంగాలు చేస్తాడు? కాబట్టి పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటెన్ ఆఫ్ జస్టిస్. సిమిలర్లీ ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి ధర్మం గురించి మాట్లాడే అధికారం కూడా లేదు. కాబట్టి ధార్మికుడు అంటే ఆ ధర్మమును ఎవడు పట్టుకుని ఉన్నాడో వాడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే ఆ ఇంటి యజమాని పట్టుకున్న ధర్మం అటువంటిది, ఆయన పట్టుకున్నటువంటి ఈశ్వర పాదముల పట్టటువంటిది. అందుకే ఆ ఇల్లే ఓ దేవాలయంలో ఆయన వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకి అంతే, ఆ ఇంటి మొహం చూసేవాడు ఉండడు. ఎందుకన్నా తర్వాత పట్టుకున్నవాడేది, పట్టుకున్నాడు అంతే. ఆ ఇల్లు సకల శాంతులతో పరిఢవిల్లుతుంటుంది. ఎందుకని అంటే పట్టుకున్న ధర్మము రక్షిస్తుంటుంది. అది ఒక యజమాని పట్టుకున్నాడు ఆ ఇంటికి రక్ష, ఒక గ్రామాధికారి పట్టుకున్నాడు ఆ గ్రామానికి రక్ష, ఒక రాష్ట్రాధినేత పట్టుకున్నాడు రాష్ట్రమునకు రక్ష, ఒక రాజ్యాధినేత పట్టుకున్నాడు రాజ్యమునకు రక్ష. ఎవడు ఆయాస్థానముల ఎందుండి ధర్మమును విడిచిపెట్టాడో వాడి వలన ఆయాస్థానముల చేత పరిపాలింపబడుతున్న ప్రాంతముల ఎందంతటా కల్లోలమే. ఎందుకని ధర్మము లేదు కాబట్టి ఇంకా ధర్మము యొక్క రక్షణ ఎలా కలుగుతుంది? కలగదు. అందుకే ఒకసారి ప్రభువు ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడనుకోండి, అందరూ ధర్మాన్ని పట్టుకుని ఉంటారు. ఎందుకంటే